హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకోసం నేను కష్టపడి హైదరాబాద్ వచ్చాను. యాక్చువల్ గా స్కాలర్షిప్ ఇన్వాల్వ్ చేయడానికి కాలేజ్ లో వర్క్ ఉండి కాలేజ్ కి వచ్చాను. సో మీరు చాలా మంది యూట్యూబర్స్ యొక్క హోమ్ టూ వీడియోస్ అయితే చూసుంటారు, బట్ మనం వాళ్ళ కాదు, కొంచెం డిఫరెంట్ గా క్రియేటివ్ గా క్రియేటివిటీకి కేరపడ్రాసిన జవహర్లాల్ నెహ్రూ అగ్రికల్చర్ ఫైనాన్స్ యూనివర్సిటీ కాలేజ్ లో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్, యాక్చువల్ గా ఈ వీడియో అయితే తీయకూడదు కాలేజ్ లో ఈ విధంగా, బట్ ఇప్పుడు కాలేజ్ వర్కింగ్ డేస్ కావు కాబట్టి, అండ్ అలాగే ఇప్పుడు కాలేజ్ లో అడ్మిషన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నాయి, అలాగే స్కాలర్షిప్ పని చేస్తున్నాను కాబట్టి మీ కాలేజ్ వీడియో అయితే ఈ విధంగా చూపిస్తున్నాను. అలాగే ఈ విధంగా ఫ్రంట్ కెమెరాతో మీకు వీడియో చూపిస్తే మీకు వీడియో అనేది క్లారిటీగా ఉండదు. సో నా రియర్ కెమెరాతో అద్భుతమైన కాలేజ్ ని మీకు ఇంకా అద్భుతంగా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, దీంతో ఈ వీడియో స్టార్ట్ చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మన కాలేజ్ మెయిన్ గేట్ ముందు ఉన్నాను. మన కాలేజ్ వచ్చేసి మసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ లో ఉంటుంది, అండ్ ఇటు వచ్చేసి మెహదీపట్నం రోడ్, అండ్ ఇటు వెళ్తే లక్డీ కపుల్ వస్తుంది, అలాగే ఆపోజిట్ లో మావిరి హాస్పిటల్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు కాలేజ్ ఎంట్రెన్స్ లోకి వచ్చినట్టయితే స్టార్టింగ్ లోనే మనకు బయట చిన్న పోల్స్ పైన రెండు అద్భుతమైన పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు కాలేజ్ లోకి ఎంటర్ అయినట్టయితే మనకు స్టార్టింగ్ లోనే నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ అనేది బోర్డు ఎంట్రెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మహంకాళి టెంపుల్ అయితే ఉంటుంది, అండ్ కాలేజ్ మెయిన్ డోర్ వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది. అలాగే మనం రైట్ సైడ్ వెళ్ళేటప్పుడు మనకు బోత్ సైడ్స్ కానీ, అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ టోటల్ పార్కింగ్ ఏరియా అనమాట. అయితే స్టూడెంట్స్ వాళ్ళ టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ని పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీరు బోత్ సైడ్స్ వాల్స్ గమనించినట్టయితే అద్భుతమైన స్కల్ప్చర్స్ అయితే ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడవచ్చు, అంటే వాల్ పైన కానీ ఇక్కడ గార్డెన్లో కానీ మీకు అద్భుతమైన స్కల్ప్చర్స్ అయితే కనిపిస్తాయి. సో జేఎన్ఎఫ్ఏలో టూ కాలేజెస్ ఉంటాయన్నమాట, ఒకటి వచ్చేసి సిఎఫ్ఏ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, అండ్ ఇంకోటి వచ్చేసి ఎస్పిఏ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సిఎఫ్ఏ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్. సో ఇక్కడ కాలేజ్కి ముందు గార్డెన్లో మీరు చాలా స్కల్ప్చర్స్ అయితే చూడొచ్చు. సో అందులో వచ్చేసి ఈ స్కల్ప్చర్ వచ్చేసి ద అల్టిమేట్ వన్ అన్నమాట. సో ఈ స్కల్ప్చర్లో మీరు చాలా వర్క్ అయితే చూడొచ్చు, అండ్ ఇట్ సైడ్ కూడా ఇంకా చాలా స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. సో ఆ స్కల్ప్చర్స్ అయితే మీకు తర్వాత చూపిస్తాను. సో ఇప్పుడైతే కాలేజ్ మెయిన్ డోర్ నుండి కాలేజ్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. డోర్కి రైట్ సైడ్లో వచ్చేసి ఒక హ్యూమన్ స్కల్ప్చర్ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్లో ఓల్డ్ నెహ్రూ స్కల్ప్చర్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ డోర్లోకి ఎంటర్ అయినట్టయితే మీకు స్టార్టింగ్ టూ డిస్ప్లే బోర్డ్స్ అయితే కనిపిస్తాయి, అండ్ స్ట్రేట్గా మీకు స్టెప్స్ అయితే ఉంటాయి. సో మీరు స్టెప్స్ పైన పెయింటింగ్ అయితే చూడవచ్చు. అండ్ ఇలాగ రైట్ సైడ్లో వచ్చేసి ఆఫీస్ సెమినార్ హాల్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి కంప్యూటర్ ల్యాబ్, అండ్ మెయిన్గా నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు స్టెప్స్ పైన చూసినట్టయితే మీరు ఒక బ్యూటిఫుల్ బర్డ్ పెయింటింగ్ అయితే చూడవచ్చు స్టెప్స్కి. అండ్ ఇప్పుడు పైకి వెళ్ళినట్టయితే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక ఓల్డ్ మ్యూరల్ పెయింటింగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రైట్ సైడ్ చూసినట్టయితే మీకు ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఒక చార్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా స్టెప్స్ పైన మీకు ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్న డిజైన్ పెయింటింగ్ అయితే చూడవచ్చు. అండ్ ఇప్పుడు ఇదే స్టెప్స్ పై నుండి పైకి వెళ్ళినట్టయితే మీకు ఎదురుగా స్టేట్గా ఎంఎఫ్ఎస్ స్టూడియో అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఎంఎఫ్ఎస్ స్టూడియో వాల్స్ పైన చాలా చాలా అట్రాక్టివ్ అండ్ బ్యూటిఫుల్ మోనోక్రామెటిక్ బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ అయితే చూడవచ్చు. సో ఇది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు లైబ్రరీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన డిపార్ట్మెంట్ చూడవచ్చు. అండ్ అలాగే రైట్ సైడ్లో ఫోటోగ్రఫీ స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మీరు వాల్ పైన నోటీస్ బోర్డ్ అయితే చూడవచ్చు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన నోటీసెస్ ఏమైనా ఉంటే ఈ నోటీస్ బోర్డ్లో పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడైతే మీరు ఈ ఎంఎఫ్ఏ స్టూడియో వాల్ పైన ఉన్న బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ వాల్ పెయింటింగ్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇలాగే మీరు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ పైన కొంచెం చూడవచ్చు. అండర్ వాటర్లో ఉండే ఒక సీనరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ కూడా మనకు స్టెప్స్కి కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళినట్టయితే నాకు కాలేజ్లో నచ్చిన మోస్ట్ బ్యూటిఫుల్ పెయింటింగ్, అంటే గ్లాస్ పెయింటింగ్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని మీకు డీటెయిల్గా చూపిస్తాను. సో దీనిలో చాలా అంటే చాలా వర్క్ ఉంటుంది. సెంటర్లో లార్డ్ బుద్ధా కానీ, అండ్ ఇక్కడ కింద కానీ, అండ్ అలాగే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టైల్స్, అంటే టైల్స్ ముక్కలతో ఒక డిజైన్ అయితే చూడవచ్చు. ఇక్కడ కూడా స్టెప్స్కి మీరు ఫిషెస్ అండ్ వాటర్ బబుల్స్ లాంటి పెయింటింగ్ అయితే చూడవచ్చు. సో ఈ స్టెప్స్ పైన పెయింటింగ్స్ కూడా బోత్ సైడ్స్ ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సైడ్స్ ఈ ఫిషెస్ అండ్ వాటర్ బబుల్స్ లాంటి పెయింటింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో చూసినట్టయితే మనకు అప్లైడ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్, అంటే అప్లైడ్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ అప్లైడ్ ఆర్ట్ లోగో అయితే ఉంటుంది. సో ఇప్పుడు అలాగే స్టెప్స్ పైన పైకి వెళ్ళినట్టయితే మనకు మధ్యలో ఒక క్లాస్ రూమ్ అయితే కనిపిస్తుంది.
అండ్ క్లాస్ రూమ్కి లెఫ్ట్ సైడ్లో అంటే మనకి రైట్ సైడ్లో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పెయింటింగ్కి సంబంధించిన క్లాస్ అయితే ఉంటాయి. అండ్ ఇట్ సైడ్ మీరు వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే చూడవచ్చు, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ పెయింటింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు వాల్స్ పైన పెయింటింగ్స్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పే లేదు. అండ్ కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఓల్డ్ బుద్ధ మ్యూరల్ అయితే కనిపిస్తుంది. సో ఇది చాలా ఓల్డ్ పెయింటింగ్. సో సేమ్ మనం అజంతా అండ్ ఎల్లోరా గుహలో కనిపించే ఒక లార్డ్ బుద్ధ హోల్డింగ్ ఏ ఫ్లవర్ అనే పెయింటింగ్ ఎలా ఉంటుందో సేమ్. అండ్ అలాగే పక్కన మీకు ఒక పశువుల కాపరి లాంటి పెయింటింగ్ కనిపిస్తుంది. అండ్ మీరు అట్లాంటి చాలా పెయింటింగ్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు స్ట్రేట్గా చూసినట్టయితే వాల్స్కి టాప్ సైడ్లో కూడా మీరు ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అంటే వాల్కి టాప్ అయిన పెయింటింగ్ వేయడం చాలా కష్టం. సో అది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ మీరు ఆపోజిట్లో చూసినట్టయితే ఇదంతా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే ఎస్పీఎస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నమాట. అండ్ మళ్ళీ ఇంతకుముందు నేను చూపించిన సేమ్ ఒక బుద్ధ గ్లాస్ పెయింటింగ్ అయితే చూపిస్తాను. సో ఈ పెయింటింగ్ అయితే చాలా చాలా డెడికేటెడ్ వర్క్ ఉంటుంది. సో మీరు ఆ సెంటర్లో కానీ, సెంటర్లో బుద్ధ అండ్ లోటస్ అండ్ చుట్టుపక్కల సర్కిల్ కానీ, ఆ సర్కిల్లో అంటే ఎవ్రీ పార్ట్ ఒక ప్యాటర్న్ అంటే ప్యాటర్న్ ఫాలో అవుతుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్. అండ్ ఇక్కడ వాల్కి పైన కొంచెం చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఇంకా వేరే డిజైన్స్ కానీ. సో చాలా డెడికేటెడ్ వర్క్ అయితే ఉంటుంది. సో నాకు ఈ ప్లేస్ అంటే ఈ పెయింటింగ్ ప్లేస్ కంటే చాలా చాలా ఇష్టం. ఇప్పుడు ఈ వాల్ పైన పెయింటింగ్ యొక్క క్లోజ్ వ్యూ చూపిస్తాను. సో వాల్కి లేదా గ్లాస్ పెయింటింగ్కి అవుట్ సైడ్ నుంచి సన్లైట్ కానీ లైట్ కానీ పడడం వల్ల సో మనకి గ్లాస్ పెయింటింగ్ అనేది చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మనం ఉన్న ప్లేస్ నుండి అంటే పై నుండి కిందికి చూపిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మనం పై ఇంతకుముందు స్టెప్స్ నుంచి పైకి వచ్చాం కదా ఇది. అండ్ మీరు పెయింటింగ్ డిపార్ట్మెంట్కి ఆపోజిట్ సైడ్ అప్లైడ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ అయితే చూడొచ్చు. సో అప్లైడ్ ఆర్ట్ సంబంధించిన క్లాస్ రూమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా అప్లైడ్కి సంబంధించిన క్లాస్ రూమ్. అండ్ మీరు ఇక్కడ నుంచి కూడా అంటే ఎస్పీఎస్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కన్స్ట్రక్షన్ అయితే మంచిగా కనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ కింద చూసినట్టయితే ఐ థింక్ ఆడిటోరియం కన్స్ట్రక్షన్ అయితే ప్రోగ్రెస్లో ఉంది. సో ఇప్పుడు నేను ఎలా అయితే పైకి వచ్చినా అలా అదే విధంగా కిందికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ మీరు ఈ పెయింటింగ్ యొక్క క్లోజ్ లుక్ అయితే చూడవచ్చు, ఆ డిజైన్ కానీ పెయింటింగ్ కానీ. అండ్ ఇక్కడ మీరు కింద చూసినట్టయితే ఒక ఎలిఫెంట్ హెడ్ లాంటి పెయింటింగ్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏ విధంగా ఇచ్చినో అదేవిధంగా కిందికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ నుంచి మీకు ఎంఎఫ్ఏ స్టూడియో వాల్ పెయింటింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వచ్చినా అదేవిధంగా కిందికి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ కూడా ఒక ఓపెనింగ్ అయితే ఉంటుంది ఎస్పీఐకి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే అది క్లోజ్ ఉంది. సో ఇప్పుడైతే ఇది నేను ఇంతకుముందు మెయిన్ డోర్ నుంచి ఏ విధంగా ఎంటర్ అయినో ఇది ఆ మెయిన్ డోర్ అన్నమాట. అండ్ మెయిన్ డోర్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో అంటే ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బయోమెట్రిక్ అండ్ రిజిస్టర్స్ అయితే అండ్ ప్రిన్సిపల్ సార్ రూమ్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎప్పుడు ఎట్లా ఎంటర్ అయ్యానో అదేవిధంగా ఎంటర్ అయ్యాను. అండ్ మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మనం ఎస్పీఐకి వెళ్ళడానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు కంప్యూటర్ అండ్ గ్రాఫిక్ ల్యాబ్ ఫర్ అప్లైడ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ ఒక క్రియేటివ్ పోస్టర్ అయితే చూడవచ్చు. అండ్ ఇదే విధంగా వెళ్ళినట్టయితే ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న రూట్ అయితే ఉంటుంది, గేట్ అయితే ఉంటుంది. సో ఫర్ సపోజ్ స్టేషనరీకి వెళ్ళాలనుకున్నా లేదా స్కూల్ ఆఫ్ ప్లానింగ్కి వెళ్ళాలనుకున్నా అని కాలేజ్ మొత్తం తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈవెన్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ సమ్ స్టూడియోస్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు మీకు సిఎఫ్ఏ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో మీకు లైబ్రరీ అని చెప్పేసి చూపించాను కదా. సో లైబ్రరీలో మీకు చాలా మీకు ఎక్కడ దొరకని బుక్స్ అయితే కనిపిస్తాయి. అండ్ చాలా ఓల్డ్ బుక్స్ కానీ అంటే ఆర్ట్కి సంబంధించినవి కానీ పెయింటింగ్కి సంబంధించినవి కానీ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ చాలా నాలెడ్జ్ కలిగిన బుక్స్ అయితే ఉంటాయి. సో మనకి ఎప్పుడైనా ఫ్రీ టైం అనిపించినప్పుడల్లా మనం లైబ్రరీకి వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎస్పీఐలోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ మీరు ఎస్పీఐకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ చూడవచ్చు. అండ్ మీరు ఇక్కడ పిల్లర్స్ పైన చూడవచ్చు ఎస్పీఐ అంటే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్. అండ్ ఇక్కడ ఎస్పీఐ వాళ్ళ బయోమెట్రిక్ అండ్ ఇక్కడ రెస్ట్ చైర్స్ కానీ. సో ఇప్పుడు నేను ఎస్పీఐ బయటకు వెళ్ళి చూపిస్తాను. సో దీన్ని అయితే పక్కెట్టండి, మీకు తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను ఎస్పీఐ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మెయిన్ గేట్కి అవుట్ సైడ్లో ఉన్నాను. సో ఎస్పీఐకి మీరు వాల్స్ పైన రిలీఫ్ స్కల్ప్చర్స్ అయితే చూడవచ్చు, కన్స్ట్రక్షన్కి సంబంధించిన స్కల్ప్చర్స్ కానీ. అండ్ ఎస్పీఐ మెయిన్ గేట్కి బోత్ సైడ్స్ అంటే లెఫ్ట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మీరు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ అని బోర్డ్స్ అయితే చూడవచ్చు. అలాగే ఎస్పీఐకి వాల్స్ పైన మీకు ఇక్కడ కన్స్ట్రక్షన్కి సంబంధించిన పెయింటింగ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు నేను మెయిన్ గేట్లోకి అయితే ఎంటర్ అయిపోతాను. సో ఇప్పుడు కాలేజ్ వర్కింగ్ డే కాబట్టి గేట్ అయితే క్లోజ్ ఉంది. సో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో అయితే గార్డెన్ ఏరియా అండ్ లెఫ్ట్ సైడ్లో అయితే బైక్స్ అయితే పార్క్ చేస్తున్నాయి మనం చూడవచ్చు. అండ్ గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ గార్డెన్ని స్పెషల్గా మీకు
లాస్ట్కి వీడియో ఎండింగ్లో చూపిస్తాను. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రెన్స్ ఆఫ్ ఎస్పీఏ. సో ఎస్పీఏ మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది. సో ఇక్కడ మీరు ఫోర్ వీలర్ పార్కింగ్ అయితే చూడవచ్చు. అండ్ ఎస్పీఏ కన్స్ట్రక్షన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి గార్డెన్ అండ్ ట్రీస్ గార్డెన్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి జేఎన్ఈఎఫ్ఏయు ఎస్పీఏ మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ డోర్. సో ఇప్పుడు మన మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయినట్టయితే మీకు ఇక్కడ ఫ్రంట్లో లెఫ్ట్ సైడ్లో మీకు రెస్టర్స్ అయితే కనిపిస్తాయి. సో అయితే ఎస్పీఏలో మెయిన్ అట్రాక్షన్ ఒక మన జేఎన్ఈఎఫ్ఏయు బ్లాక్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు అది ఫుల్ డీటెయిల్గా చూపిస్తాను. అలాగే ఇక్కడ మనం బయోమెట్రిక్ డివైసెస్ అయితే చూడవచ్చు. అండ్ సో గాయస్ ఇది మన జేఎన్ఈఎఫ్ఏయు హోల్ కాలేజ్ 3D మోడల్ కన్స్ట్రక్షన్. దీన్ని ఎస్పీ వాళ్ళు ఫంటాస్టిక్గా 3D డిజైన్ కన్స్ట్రక్ట్ చేశారు. సో జేఎన్ఈఎఫ్ఏయు డ్రోన్ వ్యూ చూస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఈ కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి సిఎఫ్ఏ ఫ్రంట్ వ్యూ. సో మనం వీడియో స్టార్టింగ్లో అయితే ఎంటర్ అయ్యాం కదా గేట్ నుండి. సో ఇక్కడ పాత అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్పీఏ. సో ఎస్పీఏ బయట నుండి కూడా నేను మెయిన్ ఎంట్రెన్స్ నుండి ఎంటర్ అయ్యి చూపించాను. సో జేఎన్ఈఎఫ్ఏలో ఎస్పీఏకి కానీ సిఎఫ్ఏకి కానీ సపరేట్గా కాలేజ్ బస్సు అయితే ఉంటాయి. సో అవి కూడా మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను. సో గాయస్ మళ్ళీ ఇప్పుడు నేను కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ముందుకైతే వచ్చేసాను. సో ఇంతకుముందు నేను కొన్ని స్కల్ప్చర్స్ అయితే చూపించినాను. సో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ముందు గార్డెన్లో. సో మిగిలినవి కూడా ఇప్పుడు నేను చూపి. సో ఎరౌండ్ ది గార్డెన్ అంటే సిఎఫ్ఏ ముందు కానీ ఎస్పీఏ ముందు కానీ మీరు గార్డెన్లో వేరియస్ టైప్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ వచ్చేసి సిఎఫ్ఏ కాలేజ్ బస్. సో కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ యొక్క బస్ అయితే ఉంది. సో దీనిపైన చూడవచ్చు మీరు నేమ్ అంటే తెలుగులో ఉంటుంది జేఎన్ఈఎఫ్ఏయు లలిత కళల కళాశాల. సో దీన్ని చూసే వరకు నాకు ఫైన్ ఆర్ట్స్ని లలిత కళలు అంటారని తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఇంత వీడియో స్టార్టింగ్లో ఎంటర్ అయిన ఎంట్రెన్స్. అండ్ దిస్ ఈజ్ ద కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రంట్ వ్యూ. అండ్ అలాగే సిఎఫ్ఏ ముందు మీకు ఒక చిన్న అమేజింగ్ ఒక హ్యూమన్ స్కల్ప్చర్ అయితే చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడవచ్చు ఎవరో అక్కడ చేతిలో అంబ్రెల్లా పెట్టారు. సో ఇది చూడడానికి ఎంత క్రియేటివ్గా కనిపిస్తుందో మీరే చూడండి. సో ఇటు లెఫ్ట్ సైడ్లో మళ్ళీ మనం వీడియో స్టార్టింగ్లో ఎంటర్ అయిన మెయిన్ గేట్. అండ్ ఇక్కడ వచ్చేసి మహంకాళి టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నెహ్రూ ఆర్ట్ గ్యాలరీకి అయితే వెళ్ళొచ్చు. సో ఈ ప్రజెంట్ అయితే క్లోజ్లో ఉంది. అండ్ ఇక్కడ నుంచి మనం స్టేషనరీకి కానీ లేదా మీకు స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ అయితే చూపిస్తాను. సో స్టేషనరీకి కానీ మనం ఇంతకుముందు అంటే ఎస్పీఏ గార్డెన్ కానీ ఎస్పీఏ కానీ కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మన కాలేజ్కి సైడ్లో ఉన్నాం, వన్ సైడ్లో ఉన్నాం. సో ఇది వచ్చేసి మన కాలేజ్ సైడ్ వ్యూ. అండ్ అలాగే మీరు ఇక్కడ ఎస్పీఏ కాలేజ్ బస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద స్కల్ప్చర్ డిపార్ట్మెంట్ రూమ్. సో ఇక్కడనైతే స్కల్ప్టింగ్ అయితే ఇక్కడనే చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు చేసిన స్కల్ప్చర్స్ అన్ని చూడవచ్చు. సో ఈ స్కల్ప్చర్స్ అన్ని చాలా అద్భుతంగా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఒక్కసారి మీరే అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కూడా మన రైట్ సైడ్లో ఒక కాలేజ్కి ఒక ఎంట్రెన్స్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు అయితే క్లోజ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు ఎస్పీఏ కాలేజ్ బస్ చూడవచ్చు అక్కడ. అండ్ అక్కడే స్టేషనరీ కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో గాయస్ ఇది మన కాలేజ్ స్టేషనరీ. సో చూడడానికి ఇక్కడ చిన్నగానే కనిపిస్తుంది, బట్ అందులో చాలా మెటీరియల్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మన కాలేజీలకు సంబంధించిన ఏ మెటీరియల్ అయినా బుక్స్ కానీ చార్జ్ కానీ ఆర్ట్ మెటీరియల్ కానీ ప్రతి ఒక్కటి అందులో అవైలబుల్గా ఉంటాయి. సో గాయస్ అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గార్డెన్ అయితే డీటెయిల్గా చూపిస్తాను. సో దానికి ముందు మీరు ఇక్కడ ఎస్పీఏ కాలేజ్ బస్ అయితే చూడొచ్చు. సో ఈ కాలేజ్ బస్ అనేవి మనం టూర్స్కి వెళ్ళడానికైనా లేదా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళడానికైనా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను చెప్పిన గార్డెన్. సో ఈ గార్డెన్ అయితే మేము ఫ్రీగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి స్కెచింగ్ అయితే చేస్తూ ఉంటాం. సో మీరు ఈ గార్డెన్లో కూడా అంటే చుట్టుపక్కల మీరు రాక్స్ పైన స్కల్ప్చర్స్ అయితే చూడొచ్చు. సో ఇందులో సెంటర్లో ఈ గార్డెన్ యొక్క అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది. సో గార్డెన్లో సెంటర్లో చిన్న పాండ్ లాగా అందులో ఒక స్వాన్ లాగా ఒక స్కల్ప్చర్ అయితే ఉంటుంది. సో గ్రీనరీతో కింద గ్రాస్తో చాలా అందంగా కనిపిస్తుంది. సో గైస్ అలాగే నేను ఇంతకుముందు ఎస్పీఏలోకి ఎంటర్ అయిన మెయిన్ ఎంట్రెన్స్ ఇది. అండ్ మళ్ళీ మీకు ఒక గార్డెన్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి.
సో ఫ్రెండ్స్ ఇంకా చూపించాలంటే మన కాలేజ్ యొక్క బ్యూటీ చాలా ఉంది, బట్ నేను వీలైనంత వరకు మీకు చూపించడానికి ట్రై చేశాను. అండ్ ఇప్పటికే వీడియో చాలా లెంతిగా అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఎంటర్ అయ్యానో అదే విధంగా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇది వచ్చేసి మన నేను ఎంటర్ అయిన మెయిన్ గేట్. సో ఇక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లాస్ట్ సో గాయస్, ఎప్పుడు మన కాలేజ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.